ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని భయపడేదే లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి స్పష్టం చేశారు. అందుకు తెలంగాణ ప్రజలు ఆశీర్వాదం కావాలని విజ్ఞప్తి చేశారు. బెదిరింపు కాల్స్, మెసేజ్లపైన రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. బీజేపీ కాంగ్రెస్ లీడర్స్ ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం కోసం ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించిందని రాజాసింగ్ విమర్శించారు. ఎమ్మెల్యేనైనా తన పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. చంపేస్తామంటూ 4-5 రోజులుగా వరుస మెసేజ్లు వస్తున్నాయని రాజసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ అయినాయి, కానీ ఒక్క వ్యక్తి పైన కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఒక్క వ్యక్తి కూడా వీళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ మనం కట్టాం. పంజా రాయల్స్ లో 600-700 ఎన్ని కోట్లు పెట్టినారు అందరికి తెలుసు. అసలు అంత పెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ దేని గురించి కట్టినారు? ప్రజల్ని కాపాడినాక లేక బీజేపీ నేతలు ఫోన్ ట్రాప్ చేయనికి, కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్రాప్ చేయనికి, టీఆర్ఎస్ లు ఏ బీజేపీ వాళ్ళతో సంపర్కంలో ఉన్నారు, ఎవరు పార్టీ చైర్ జంప్ కావచ్చు, దాని గురించి కట్టినారా? ప్రజల్ని కాపాడని కట్టినారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కట్టినారా? దేని గురించి కట్టినారు చెప్పాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యేకే బెదిరింపు కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి అంటే కూడా